హాయ్ అండి, వెల్కమ్ టు డెలీషియస్ పాయింట్. ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ పకోడీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ వేసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా వాటర్ ఏం అవసరం లేదు. చికెన్ పీసెస్కి ఈ స్పైసెస్ అన్నీ బాగా అంటేలా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక మనం పెట్టుకున్న ఆ పీసెస్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకోవడమే. కార్న్ఫ్లోర్ సరిపడా వేసుకోండి. ఇవన్నీ బాగా గోల్డిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే అండి, వెరీ వెరీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.